अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। सोदरा सोदरी मुल्लारा, देव प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम वारु तेलियजेसिन ओक बोधननी मीकु तेलियजेस्तानु। हजरत इब्ने अब्बास रजियल्लाहु तआला अन्हु वारु उल्लेखिस्तुन्नारु, ओकसारी देव प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम वारु अब्बास बिन अब्दुल मुत्तलिब वारितो इला अन्नारु, ओ मावय्या नेनु मीकु एदैना इव्वना, नेनु मीकु ओक बहुमतिनी इव्वना, नेनु मीकु प्रयोजन चकूर्चे विषय चपनावेल ने अमल पे अल्लाह सुबहानवताल मिम्मल पापाल क्षमता अच्छे क्षम्चे आ पद रकल पापाटे मानवड़ तन जीवित चेसे मोदी पापमू चवरी पापमू मरी कापमू पात पापमू मरी पापमू उद्देश्यपूर्वक पापमू मरी చిన్న పాపము పెద్ద పాపము మరియు బహిరంగంగా చేసిన పాపము రహస్యంగా చేసిన పాపము ఇలాంటి 10 రకాల పాపాలు తొలగిపోతాయి అయితే ఈ 10 రకాల పాపాలు క్షమించబడాలంటే ప్రత్యేకమైన 4 రకాతుల నమాజ్ని ఆచరించాలి ప్రతి రకాతులో కూడాను ప్రారంభ సూర సూరే ఫాతిహాను పఠించాలి నిలబడి సూరే ఫాతిహా చదివిన తర్వాత సుబ్హానల్లా والحمد لله ولا اله الا الله والله اكبر అనే పదాలు 15 సార్లు చదవాలి ఆ తర్వాత రుకు స్థితిలో వెళ్ళినప్పుడు మళ్ళీ అవే పదాలు 10 సార్లు పలకాలి ఆ తర్వాత రుకుల నుంచి తల ఎత్తినప్పుడు అవే పదాలు మళ్ళీ 10 సార్లు చదవాలి ఆ తర్వాత సజ్దా స్థితిలో వెళ్ళినప్పుడు అంటే సాష్టాంగం చేసినప్పుడు మళ్ళీ అవే పదాలని 10 సార్లు చదవాలి ఆ తర్వాత సజ్దా నుంచి తల ఎత్తినప్పుడు మళ్ళీ అవే పదాలు 10 సార్లు చదవాలి ఆ తర్వాత రెండోసారి సజ్దా స్థితిలో వెళ్ళినప్పుడు మళ్ళీ అవే పదాలను 10 సార్లు చదవాలి ఆ తర్వాత మళ్ళీ సజ్దా నుంచి తల ఎత్తినప్పుడు అవే పదాలను 10 సార్లు చదవాలి ఇలా ప్రతి రకాతులోనూ 75 సార్లు చదవాలి అయితే ఈ నమాజ్ని ప్రతి రోజు కూడా మీరు ఆచరిస్తే మంచిది ఒకవేళ ప్రతిరోజు కూడా ఈ నమాజ్ని ఆచరించలేకపోతే కనీసం వారానికి ఒక్కసారైనా ఆచరించండి ఒకవేళ వారానికి ఒక్కసారి కూడా చేయలేకపోతే నెలకి ఒక్కసారైనా ఆచరించండి ఒకవేళ నెలకి కూడా ఆచరించలేకపోతే మీ జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా ఈ నమాజ్ని ఆచరించండి అని చెప్పి దైవ ప్రవక్త వారు తెలియజేశారు ఈ హదీస్ సునన్ ఇబ్నే మాజా మరియు జామే తిర్మిజీలో తెలియజేయడం జరిగింది మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి యుఐఆర్సి యూట్యూబ్ ఛానల్ ని